హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము షెడ్యూల్ డ్రగ్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. షెడ్యూల్ డ్రగ్స్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఎవరైనా పేషెంట్ కానీ కస్టమర్ కానీ వచ్చి మెడిసిన్ అడిగినప్పుడు మనము ఈ మెడిసిన్స్కి ప్రిస్క్రిప్షన్ ఉండాలండి, ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ కావాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందని అడుగుతూ ఉంటాం. ఓకేనా? సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనం ఆ మెడిసిన్ ఇస్తాం, వాటన్నిటినీ కూడా మనము షెడ్యూల్ డ్రగ్స్ అంటాం. ఓకేనా? సో మనం ఈరోజు అసలు షెడ్యూల్ డ్రగ్స్ అనేవి ఎప్పుడు ఆవిర్భవించాయి, షెడ్యూల్ డ్రగ్స్ అసలు ఎవరు పెట్టారు, షెడ్యూల్ డ్రగ్స్ ఎన్ని రకాల షెడ్యూల్స్ ఉంటాయి, ఎన్ని రకాల షెడ్యూల్స్కి మనం ప్రిస్క్రిప్షన్ అడగాలి, ఒకవేళ ప్రిస్క్రిప్షన్ అడగకపోతే ఏం జరుగుతుంది, అలాగే వీటిని సేల్ చేస్తున్నప్పుడు ఏమైనా రికార్డు మెయింటైన్ చేయాలా లేదా అనేది కూడా మనము పూర్తిగా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, ఈ వీడియోకి వెళ్ళే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మనము టాపిక్లకు వెళ్ళిపోతే కనుక, సో షెడ్యూల్ డ్రగ్స్, ఈ షెడ్యూల్ డ్రగ్స్ అనేవి మనకి ఎప్పుడు మొదలయ్యాయంటే, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్, ఇండియన్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1945 చట్టం ప్రకారము షెడ్యూల్స్ అనేవి మనకు తయారవ్వడం జరిగిందండి. సో షెడ్యూల్స్ అనేవి మనకు ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. ఓకేనండి? ఏ షెడ్యూల్, బి షెడ్యూల్, అట్లా ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. ఈ షెడ్యూల్స్ అన్నీ మరి ఏం చెప్తాయంటే, ఈ షెడ్యూల్స్ అన్నీ కూడా ఒక మెడిసిన్ అనేది, ఒక మెడిసిన్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఒక మెడిసిన్ ఎలా స్టోర్ చేయాలి, ఒక మెడిసిన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా సేల్ చేయాలి అనే దాని గురించి మొత్తము చెప్తూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల బ్లడ్ ప్రొడక్ట్స్ గురించి, వ్యాక్సిన్స్ గురించి, అన్నిటి గురించి, మెడిసిన్స్ అన్నిటి గురించి కూడా చెప్తూ ఉంటుంది అన్నమాట. అలాగే కాస్మెటిక్స్ అన్నింటి గురించి కూడా చెప్తూ ఉంటాయి షెడ్యూల్స్. అయితే ముఖ్యంగా దీంట్లో ఒక 4 రకాల షెడ్యూల్స్ ఉన్నాయండి. 4 రకాల షెడ్యూల్స్లో ఉన్న డ్రగ్స్ మాత్రం ఖచ్చితంగా ఇవి మనం సేల్ చేసేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడగాలి, వ్యాలిడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనము ఈ మెడిసిన్స్ ఇవ్వాలండి. దాంట్లో మనకు ముఖ్యంగా షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ H1, షెడ్యూల్ X, షెడ్యూల్ G అండి. ఈ 4 రకాల షెడ్యూల్స్లో ఉన్న డ్రగ్స్ మనం కనుక అమ్ముతూ ఉంటే ఖచ్చితంగా వాటికి మనం ప్రిస్క్రిప్షన్ అడగాలి, అలాగే ఒక రికార్డు కూడా మెయింటైన్ చేయాలండి. ఎవరికి అమ్మామనేది రికార్డు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? మరి ఈ షెడ్యూల్స్ డ్రగ్స్లో, ఈ 4 రకాల షెడ్యూల్స్లో ఏ డ్రగ్స్ వస్తాయి అనే ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే కనుక, ఫస్ట్ షెడ్యూల్ H డ్రగ్స్ అండి. షెడ్యూల్ H డ్రగ్స్ ఖచ్చితంగా మనము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడగాలండి. సో ఈ డ్రగ్స్ ఏంటంటే, హైలీ ఎక్కువగా అబ్యూజ్ అండ్ మిస్యూజ్ చేసే డ్రగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనండి? వీటి ద్వారా ఏమైందంటే, కొన్నిసార్లు మనము డైలీ ఇవ్వడం వల్ల, ఈ మెడిసిన్స్ డైలీ వేసుకోవడం వల్ల దీనికి అడిక్ట్ అయిపోతుంది, దీనికి బానిస అయిపోతూ ఉంటానమాట. అందుకని ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ముఖ్యంగా దీంట్లో మనం చూసుకుంటే కనుక, డయాజిపమ్, ఆల్ప్రాజోలం, ట్రెమడాల్, సిప్రోఫ్లాక్సిన్ అంటే కొన్ని రకాల బ్రెయిన్ మీద పనిచేసేవి ఉన్నాయి, కొన్ని రకాల నొప్పులు అయి ఉన్నాయి, అలాగే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. ఓకేనండి? తర్వాత షెడ్యూల్ H1 డ్రగ్స్ అండి. చూసుకుంటే కనుక దీంట్లో కూడా ఖచ్చితంగా మనము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడగాలి. దీంట్లో చూసుకుంటే కనుక హయ్యర్ పొటెన్షియల్ ఫర్ అబ్యూజ్ అండ్ మిస్యూజ్, ఇవి కూడా మనకు ఎక్కువ శాతం కూడా మిస్యూజ్ చేసే అవకాశం ఉన్న డ్రగ్స్ అనమాట. దీంట్లో మనకు మెఫిప్రిస్టోన్, ఒలాన్జిపెన్, టెటలాఫిల్ లాంటి డ్రగ్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి షెడ్యూల్ X డ్రగ్స్ అండి. షెడ్యూల్ X డ్రగ్స్లో కూడా మనకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా కావాలి. ఇవి మనకు నార్కోటిక్ అండ్ సైకోటిక్ సంబంధించిన మెడిసిన్స్ అనమాట. అంటే బ్రెయిన్ మీద బాగా పనిచేస్తూ ఉంటే బ్రెయిన్ మొత్తం కూడా ఇవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట, అటువంటి మెడిసిన్స్. సో దీంట్లో మనకు మార్ఫిన్, పెంటాజోసిన్, ఆక్స్కోడిన్ లాంటి డ్రగ్స్, మత్తు పదార్థాలు అనమాట. ఇవి కూడా మనం డైరెక్ట్ ఇవ్వడానికి లేదు, ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ షెడ్యూల్ G డ్రగ్స్ అండి. షెడ్యూల్ G లో మనకు హార్మోనల్ ప్రిపరేషన్స్, హైపోగ్లైసెమిక్ డ్రగ్స్, యాంటీస్టమిన్స్ లాంటి కొన్ని రకాల హార్మోనల్ డ్రగ్స్ ఉంటాయి కాబట్టి, ఈ హార్మోనల్ డ్రగ్స్ కూడా మనము డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వద్దు, ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గర ఉండి ఈ మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా? సో అట్లా మనము తర్వాత టీవీ డ్రగ్స్ అనమాట. టీవీ పేషెంట్లు ఎవరైతే ట్యూబర్క్లోసిస్ ఉంటుంది కదా, ఆ పేషెంట్కి ఇచ్చే డ్రగ్స్ కూడా ఖచ్చితంగా మనము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడగాల్సి ఉంటుంది. అలాగే ఈ మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడుగుతూ నెక్స్ట్ ఎవరికి అమ్మాము, ఎవరికి సేల్ చేసాము కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా మనము ఇందులో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నోట్ చేసిన రికార్డ్స్ కూడా 3 ఇయర్స్ వరకు కూడా మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. మరి ఆ రిజిస్టర్ ఎలా మెయింటైన్ చేయాలి, దాని ఫార్మాట్ ఏంటనేది కూడా ఇప్పుడు మనము చూద్దాం. సో ఆ ఫార్మాట్ మీరు చూసుకున్న కనుక స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది, సీరియల్ నెంబరు, డేటు, తర్వాత నేమ్ ఆఫ్ ది డాక్టర్ అంటే ఎవరు ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు, ఆయన అడ్రస్ ఎంత, ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ పేషెంట్, పేషెంట్ యొక్క నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి. తర్వాత ఏ బ్రాండ్ అమ్మారు, ఏ డ్రగ్ అమ్మారు, ఆ డ్రగ్ యొక్క బ్యాచ్ నెంబర్ ఎంత, ఎక్స్పైరీ డేట్ ఎంత, తర్వాత ఎంత అమ్మారు మీరు, తర్వాత బిల్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రికార్డు కూడా మనము ఒక 3 ఇయర్స్ వరకు కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఇవి మెయింటైన్ చేయలేకపోతున్నాం అనుకోండి, మెయింటైన్ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైనా మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ రైడింగ్ రావచ్చు. డ్రగ్ ఇన్స్పెక్టర్ రైడింగ్ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి,
ఈ రికార్డ్స్ చూపించని అడుగుతారు, ఖచ్చితంగా చూపించాలి. అలాగే కావాలని కూడా ఎవరైనా మనుషులు పంపించి కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఓకేనండి, కొన్ని రకాల పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ అడిగి మన ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నాం అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం ప్రిస్క్రిప్షన్ అడగకపోయినా, ఈ రికార్డు మనం చూపించకపోయినా, బిల్ పర్టికులర్స్ మనం చూపించకపోయినా కానీ మన షాప్ని సీజ్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా షాప్ని సీజ్ చేస్తారు, షాప్ను కూడా క్లోజ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఓకేనండి, అందుకని ఖచ్చితంగా మనము ఈ షెడ్యూల్ డ్రగ్స్కి ఖచ్చితంగా మనము ప్రిస్క్రిప్షన్ అడగాలి అండ్ ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, నీట్గా మనము షాప్ను మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ అయితే. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.